సత్వప్రభుత్వం వస్తాయి. కాబట్టి ఈ శరీర రథాన్ని ధనవశం చేసుకొని సారథి చేతిలో పగ్గారు ఉంటే సరైన దారిలో నడిచి పరమాత్మను చేరుకుంటుంది. జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో అడ్వచనతను ఛేదించాలి. స్వరాజ్య సామ్రాజ్య వైరాగ్యం ఉన్నాయే, ఇలాంటి వాటిని ఎప్పుడూ పొందకూడదు. ఉపశాంతుడై అన్నిటినీ విదిలిపెట్టాలి. ప్రమాదంగా ఉంటే ఇంద్రియమైన గుర్రాలు మనస్సును అంటే పగ్గాలను అవే తీసుకొని బయలుదేరితే చెడుదారిలో ఈ రథం అక్కడే దొంగలు సిద్ధంగా ఉంటారు. వారే విషయములు, అలాంటి వారు ఇచ్చి అందులో పడేస్తారు. ఆ దొంగలు పునయ్యని దోచుకుంటారు. పునయ్యని దోచుకొని ఊరుకుంటారా? మనను చీకటి బావిలో పడేస్తారు. అన్నీ పోయాయి కదా, వాళ్ళు ఏం చేయదు కదా, వదిలిపెట్టదు కదా, చీకటి బావిలో పడేస్తారు. అదే సంసార రూపం. అంతకంటే చీకటి మృత్యుభయం. ఇలాంటి దాంట్లో పడేస్తారు. ప్రవృత్తి నివృత్తి కర్మ మార్గాలు రెండు. ప్రవృత్తితో మళ్ళీ పుడతాడు, నివృత్తితో మోక్షాన్ని పొందుతాడు. హింస ద్రవ్యము, హింసం ద్రవ్యమయం కామం, కామమే సర్వహింస. అగ్నిహోత్రాదులు యజ్ఞయాగాలు న్యాయంగా అశాంతినిచ్చేవే, శాంతినిచ్చేవి కావు. దర్శము, పూర్ణమాస, చాతుర్మాస్యము ఇవన్నీ పశువులుగా మనం చెప్పుకుంటాం. ఇది ఇవన్నీ ప్రవృత్తి మనం. దర్శము, పూర్ణమాసము, యజ్ఞము, భూతము, ప్రభుత్వము, భూతము ఉన్నాయే, సులాలయము, ఆరామ, కూప ఇవన్నీ కూడా మనకు ప్రవృత్తి మార్గాలు. అన్నము రేతము అని అంటారు. పితృయానం చెప్తుంది అంటే ఒకటి అర్థిరాజు మార్గం అంటాం, మరొకటి పితృమార్గం అంటాం. ఇంద్రియములను మనస్సులో, మనస్సును ఊర్మిలో, ఊర్మిని వాచిలో, వాక్కును వైచారి మనస్సులో, మనస్సును ఆమ్రాయంలో, ఆమ్రాన్ని తమస్సులో, తమస్సును ఓంకారంలో, ఓంకారమును బిందువులో, బిందువు నాదంలో, నాదాన్ని ప్రాణములో, ప్రాణమును మహత్తులో, ఆ మహత్తును ప్రకృతిలో, ప్రకృతిని ఆత్మలో, ఆత్మను పరమాత్మలో దయచేయ. అగ్ని, సూర్యుడు, దివ, మధ్యాహ్నము, శుక్రము, రాక, ఉత్తరాయణము, స్వరాట, విశ్వము, తైజసము ఇవన్నీ కూడా అక్షిరాది మార్గము అంటారు. దీన్ని దేవయానం అంటారు. జ్ఞానులు మాత్రమే, ఎవరైతే ఆత్మరాములు ఉంటారో వారు దేవయానంలో పెడతారు. ఇంకా విజ్ఞానం ఏదే ఉంటుంది, వారు యజ్ఞయాగాలు చేసి కామనలు కోరి ఫలాన్ని పొందేటువంటి వారు విజ్ఞానంలో పెడతారు. ఆదిలో కానీ, అంతంలో కానీ, లోపల కానీ, వెలుపల కానీ, తక్కువ కానీ, ఎక్కువ కానీ, జ్ఞానము, జ్ఞేయము, వాక్కు, వాక్యము, చీకటి, వెలుగు అన్నీ ఆయనే. ఇవేమి అభాసములు కాకుండా ఆభాసంలాగా నీకు భాషిస్తే వస్తువును కోరుతావు, ఆశ పెరుగుతావు. ఆశ వదులుట దుర్ఘటము. ఇది నీవు అనుకున్నట్టు దొరకదు. ఆశ వదిలిపెట్టాలంటే గురువు గారిని ఆచార్య సేవతోటే ఆశని వదిలిపెడతావు. భూమి అది సముదాయం కానీ, వస్తువాదులు కానీ, ఇవన్నీ ధాతువులు కానీ, తనుమాత్రలు, అవయవాలు ఇవన్నీ శరీరాన్ని పోషించేవి తప్ప మనస్సును, ఆత్మనివి పోషించేవి కాదు. అన్నీ ఒకటే, ఇవే నాకు కావాలి, ఇదే నిజము అని అసత్యాన్ని సత్యంగా, అనిత్యాన్ని నిత్యంగా, జాగ్రత్తను స్వప్నంగా, స్వప్నాన్ని జీవితంగా భావించేవారు పరమాత్మను పొందలేదు. మనకు మూడు అద్వైతాలు కావాలి. భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం. ఎవరికైతే ఈ మూడు అద్వైతాలు సక్రమంగా ఉంటాయో అలాంటి వారు సానుభూతిలో పరమాత్మను పొందుతారు. అన్ని యమలను వదిలిపెట్టారు. కార్యకారణ వస్తువైక్య దర్శనం పటతంతువత్. ఎన్ని వస్త్రాలున్నా పట్టువస్త్రం కానీ, ఇంకో వస్త్రం కానీ, ఇంకో వస్త్రం కానీ, ఇవన్నీ ఏమిటి? న్యాయంగా దానాలే కదా. ముంత కానీ, గురికి కానీ, పూట కానీ, పెద్ద ఆవులు కానీ, బంగారు కుండలాలు కానీ, అవన్నీ ఏమిటి?
కార్యము కారణము ఒకటే, వేరు కాదు. ఇందులో ఉండేటువంటి వస్తువు ఒకటే అని భావన ఉందే, దీన్ని భావాద్వైతము అంటారు. ఇక పరమాత్మ యందు తాను చేసేటువంటి సకల కర్మలను పరమాత్మ యందు మనోవాక్యములతో అర్పించుట క్రియాద్వైతము అంటారు. ఆత్మ జాయ సుత ఇత్యాది సర్వదేవులను స్వార్థకాములను అన్నిటినీ ఒకటే స్వరూపం కదా అని భావించడము ద్రవ్యాది. మీరెంతో భార్య అంటే వారెంతో పిల్లలంటే వారెంతో పశువులంటే పశు అన్నీ జీవాత్మలే కదా. ఇవన్నీ ఒకే ద్రవ్యాలు అంటే ఇవన్నీ పాంచభూతికములే అనేటువంటి ఏ భావన ఉందో దీన్ని ద్రవ్యాద్వైతము అంటారు. నిషిద్ధము కానీ ఆమోదము కానీ దేన్ని ఒప్పుకోకుండా ఇతరులను వీటిని కోరకుండా ఇలా వేదం బోధించినటువంటి ఈ ధర్మములతో ఉన్నటువంటి వారు గృహంలో కూడా సన్యాసిగా వ్యవహరించవచ్చు. ఏమీ లేని వారు సన్యాసులు కూడా గృహస్థులుగానే వ్యవహరిస్తారు. కాబట్టి ఉపదేవ ఉత్తేజాపద్గణ అయినా ధర్మరాజా మీకు జ్ఞాపకలు వచ్చాయ్యా, అవన్నీ మీరు చేశారా, ఎవరు గెలిపించారు, ఆయనే కదా, మరి మీరు కూడా నమ్మరా పరమాత్మ, కట్టినవాడు నమ్మలేము, ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, వెంట ఉండి అన్ని తాను కాపాడుతున్నాడు కదా. ఆ పరమాత్మ యొక్క పాదపద్మముల సేవతోటి నీవు అన్నీ వదిలిపెట్టావు, అన్ని దిగ్గజాలను నీవు గెలిచావు, అన్ని కథలను ఆచరించాడు. అయినా నా మాట చెప్తాను విను, నేను పూర్వము ఒక గంధర్వుణ్ణి, నా పేరు ఉపబలగణ. ఇతను అతీత మహాకల్పంలో నేను గంధర్వులందరికీ చాలా ఇష్టుణ్ణి, చక్కని సౌందర్యం కలవాణ్ణి, మాధుర్యము సౌగంధ్యము యోగము భోగము వీటితో తీరంగా నన్ను బాగా ప్రేమించాను, అదంతో వ్యవహరించాను. తీరచీరతోటి నేను విహరించాను. ఒక సమయంలో దేవవ్రతంలో గంధర్వ అప్సరసలందరూ ప్రజాపతులు ఇస్తే మేము దానికి వెళ్ళాము. నేను కూడా అక్కడ గానం చేస్తూ నా ప్రియురాలతో కలిసి విహరిస్తూ ఉండటాన్ని ప్రజాపతి చూశాడు. పరమాత్మకు యజ్ఞం చేయటానికి పిలిస్తే ఇక్కడ నీవు నీ వారితో కలిసి విహరిస్తావా, నీవు సూత్రుడిగా పుట్టు అని బ్రహ్మ శపించాడు. అప్పుడు నేను ఒక దాసీకి పుత్రుడిగా పుట్టాను. దాసీ పుత్రుడైన తర్వాత పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి 3-4 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు చాతుర్మాస్య వ్రతాన్ని చేయడానికి వచ్చినటువంటి యతుల యొక్క సేవలను చేశాను. గ్రామాన్ని వెలపడ వాళ్ళు ఆత్మహత్యకొస్తున్నారు, మా అమ్మను వారి సేవకు ఉన్నవాడు నియమించారు, నేను వారి వెంట మా అమ్మ వెంట వెళ్ళి వారిని క్షమించాలంటే కూర్చున్నాను, చదివింది విన్నాను, చెప్పింది విన్నాను, వారి పెట్టింది తిన్నాను, వారితోటే ఉన్నాను, దయగా వారు కాబట్టి పిల్లవాడు బాగా ఉన్నాడు, అన్నీ వింటున్నాడు అని వారు వెళ్ళే ముందు నాకు నా చెవిలో ఒక మంత్రం చెప్పి వెళ్ళారు. క్షణకాలం సాధువుల సంగమంతో గంధర్వ మదాన్ని పోగొట్టుకున్నాను, శూద్రత్వాన్ని పోగొట్టుకున్నాను, దాసీపుత్రత్వాన్ని పోగొట్టుకున్నాను, ఇలా అయ్యాను. అలాంటి ఉత్తములంతా సాధువులంతా ఏ పరమాత్మను సేవిస్తారో మీకు ఆ పరమాత్మతో సంగమం చేయాలి. ఇంతటి అదృష్టం ఏం కావాలి, ఇంకా మీరు కామలోకపోతారా? లోకంలో అదృష్టవంతులైనా అన్ని లోకాలు అవతలిగేటువంటి మునులు ఎవరి పాదాలను సేవిస్తారో ఆ పరబ్రహ్మ మీ ముందర మీతో నిరంతరం మానవునిగా వచ్చి పుట్టారు. సవా అయం బ్రహ్మ ఇతనేనయ్యా, ఎవరో కాదు ఆ పరమాత్మ ఇతనే. మహద్విభుత్యం మహావైపుకుంటారు కైవల్య నిర్వాణ సుఖానుభూతి. మీకు ప్రియుడు, మీకు సుహృత్తు,
మీకు నిర్మల కుమారుడు, మీకు ఆత్మ పూజితైన వాడు, మీ ఆజ్ఞను పాలించేవాడు, మీకు గురువు. అలాంటి వారికి బ్రహ్మ రుద్రేంద్రాదుల యొక్క రూపానికి కోసం అవసరం లేదు. తాను తనుగా మీ బుద్ధిలో నిలిచాడు, మీ ముందర నిలిచాడు, మీ కన్నులు కనబడుతున్నాడు. అలాంటి వాడిని మీ బుద్ధిలో పెట్టుకోలేదు. నేమామ కొడుకు కాక నేర్చుకోండి, దేహబంధాన్ని విడిచిపెట్టండి, ఆత్మబంధాన్ని నేర్చుకోండి, మౌనంతో భక్తితో శాంతముతో పూజిస్తే అనే సాధించండి. మీ జీవితంలో ఇంకా మీరు ఇప్పుడు చేయవలసిన వంటూ ఏమీ లేదు. పరమాత్మ ప్రసన్నుడైతే చాలు, అన్నీ వచ్చాయి, ఇంకేం కావాలి. ఆ పరమాత్మను ప్రసన్నుని చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండములు ఆ పరమాత్మ ప్రసన్నాన్ని కావటానికే నానా తంటాలు, తపస్సులు, యోగములు, యాగములు చేస్తున్నాడు. అలాంటి వాడు మీకోసం తాను కోరి ముందరికి వచ్చాడు. ఇలాంటి ఛాన్స్ వదిలిపెట్టే మీతో మళ్ళీ దొరకదు. ఉన్న స్వామిని ఆరాధించండి. నారదుడు ధర్మరాజుకు ఈ రీతిలో వర్ణామ వర్ణాశ్రమాచార ధర్మములను పరమాత్మను ముందర కూచోబెట్టుకొని చెప్పాడు. మర్చిపో ఎలాగైతే భీష్ముడు సహస్రనామం చెప్పాడో, మరికొన్ని ధర్మాలను చెప్పాడో, రాజసూయ యాగంలో కృష్ణవర్మ పదర్పూజ చేస్తే అతన్ని అక్కడ కూచోబెట్టుకొని నారదు ధర్మరాజుకు వర్ణమాశ్రమాచార ధర్మాలన్నీ చెప్పాడు. దాన్ని ఆయన ఆమోదించినట్టే కదా, పరమాత్మ విననే కదా, ఎంత గొప్పవండి ఇది. అందుకే మనం ఏం చేసాం, సమయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ అంతగా విందాము. ఇంకొక ఆలస్యం అవుతుంటేమో, ఇంకెక్కడో కలవంటే రాకపోదాం. ఇలాంటి ధర్మాలను మనం దాటిస్తే భాగవతం విన్నందువల్ల కలిగేటువంటి ప్రయోజనం మనకు నెరవేరదు. ఇలా విన్నటువంటి స్వామి పూజ చేయమల సంప్రీత కృష్ణ. ఇలాంటి ధర్మబోధ విన్నటువంటి ధర్మరాజు కృష్ణ పరమాత్మను ప్రేమతో పరవశాన్ని చెంది పూజించాడు. తరువాత కృష్ణార్జునులను ఆజ్ఞ తీసుకొని నారదుడు తన లోకానికి తాను విడిపించలేదు. కృష్ణుడు పరమాత్మ పరబ్రహ్మ మా కోసం వచ్చాడా, మా ముందరికి వచ్చాడా, మా సేవ పంపుతున్నాడా, మా కింది సేవలు చూస్తున్నాడా, మేము నేను కొట్టుకుంటున్నానండి. ఎంత మహానుభవుడు, ఎంత దృష్టవంతులం ధర్మరాజు పరమాశ్చర్యంలో మండిపోయింది. అయినా ఇది దక్షుని పుత్రికల కథాభాగాన్ని మీకు వేరు వేరు వంశములుగా చెప్పాను. వారే దేవ అసుర మనుష్యాదులుగా జన్మించారు. ఈ లోకాలన్నీ వారి కోసమ జరిగినవి. ఇంత చెప్తే మనం దాక్షాయణి కథను మనం చెప్పుకున్నవారమయ్యా. ఈ రోజుతో సప్తమ స్కంధాన్ని పూర్తి చేసుకున్నా, రేపు అష్టమ స్కంధాన్ని ఇంకే పూర్తి చేసుకుందాం. ఎక్కువ తగ్గుతుందంటే కానీ ఈ ధర్మాలు వినకుంటే భాగవతం విని పెద్దగా ప్రయోజనం. చాలామంది మహానుభావులు రోజు వీటిని పారాయణం చేస్తారు. అలా భాగవతం ఒక ద్వారా చెప్తున్నప్పుడు బాగున్నాయి ఇవి, మాకు పుస్తకంగా అందించండి అని అడిగారు. వాళ్ళ కోసమే చదవగలను ఇరవై నాలుగు ఐదు అధ్యాయాలు శ్లోక తాత్పర్యాలతో ద్వారానికి అందించాం. వాళ్ళు రోజు పారాయణం చేసుకున్నారనుకోండి, మా పుస్తకం మన ధర్మాలను మనం ఆచరించవలసిన ధర్మాలను తెలుసుకుంటాం, ఆచరించలేదని తెలుసు, ఆచరించకుంటే ఏం జరుగుతుందో తెలుసు, దాన్ని తప్పించుకునే మార్గం కూడా తెలుసు. కాబట్టి ఈ ధర్మాలను కాస్త వివరంగా అందించాం. రేపు మళ్ళీ మనం అష్టమస్కంధాన్ని చెందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.
लोकास्तमस्ता सुखिनो भवन्तु अस्मत् गुरुभ्यो नमः जय श्रीमन्. ఇప్పుడు నా భక్తులందరికీ విజ్ఞప్తి, గురువు గారు చెప్పినట్టుగా సదాచారం, ఇంకొక పుస్తకం సదాచార నిర్ణయం అనే రెండు పుస్తకాల చేత రచించబడ్డవి మన దగ్గర దొరుకుతున్నాయి, ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవే కాక ఇంకా రెండు మూడు పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆసక్తి గల వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు, నేను తీసుకోవచ్చు. ప్రసాద్ ఇచ్చేది అందరు ప్రసాదం ఇవ్వండి, అందరికి ఇచ్చేసి మాయ ప్రసాదం. చెప్పండి. ఒకటే అన్ డౌట్. ఇప్పుడు సినిమాలు వాళ్ళకొస్తారు నచ్చి అది ఎదురు వరగా అవుతారు అలా మూర్తి మీద ఎట్టి భూగోళాన్ని పైకి తెచ్చినట్టు ఏదో ఉంటుంది కదా. మామూలుగా సముద్రం అంతా భూమి మీదే ఉంది, ఇంకో సముద్రం పెద్ద సముద్రం ఎక్కడ ఉంది? సముద్రం భూమి మీద లేదు, సముద్రంలో భూమి ఉంది. సముద్రం భూమి ఉన్న సముద్రాలన్నీ సముద్రంలో భూమి అంటే మనం ఉన్నదంతా సముద్రంలో తేలే భూమి అంతే కదా. మరి వాడు ఎక్కడ పడేస్తాడు ఈ భూగోళాన్ని? పడేయడం కాదు, నీళ్ళలో పడుతుంది. ప్రసాదానికి పోయింది.